దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తంగా ఉన్న మెడికల్ కాలేజీలు అంటే ఈ టీచింగ్ హాస్పిటల్లు ఎన్నున్నాయి అని చెప్పి చూస్తే ఇంత పెద్ద రాష్ట్రంలో మనకున్నవి కేవలం 11 టీచింగ్ హాస్పిటల్స్, కేవలం 11 మెడికల్ కేవలం 11 మాత్రమే టీచింగ్ హాస్పిటల్స్ ఉన్న పరిస్థితులు. ఈ 11ను పూర్తిగా మార్చడమే కాకుండా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఖచ్చితంగా ఒక టీచింగ్ హాస్పిటల్ ఉండేట్టుగా చూసేదానికోసం ఏకంగా రాష్ట్రంలో ఈ 11 టీచింగ్ హాస్పిటళ్లకు మరో 16 టీచింగ్ హాస్పిటల్స్ కూడా కలిపి మొత్తంగా 27 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాము అని చెప్పి గర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తూ ఉన్నా. 27 మెడికల్ కాలేజీలు, వీటితో పాటు నర్సింగ్ కాలేజీలు ఉండేలా చర్యలు తీసుకుంటా ఉన్నాం. దీనివల్ల జరిగే అతి మంచి పని ఏమిటంటే ప్రతి టీచింగ్ హాస్పిటల్లోనూ గవర్నమెంట్ డాక్టర్లు అందుబాటులో ఉంటారు. ప్రతి టీచింగ్ కోర్స్, ప్రతి టీచింగ్ కాలేజీల్లోనూ పీజీ కోర్సులు వస్తాయి. పీజీ కోర్సులు వచ్చినాయి అంటే ఇంకా పీజీ కోర్సు చదువుతూ ఉన్న డాక్టర్లు కూడా అవైలబుల్గా ఉంటారు, టీచర్స్ అవైలబుల్గా ఉంటారు, పీజీ కోర్స్ స్టూడెంట్స్ అవైలబుల్గా ఉంటారు, ఎంబీబీఎస్ చదువుతూ ఉన్న స్టూడెంట్స్ కూడా అవైలబుల్గా ఉంటారు. డాక్టర్లు ప్రతి మెడికల్ కాలేజీలోనూ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి, నర్సులు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏ పేదవాడైనా కూడా వైద్యం కోసం ఎప్పుడైనా హాస్పిటల్కి పోతే డాక్టర్లు ఇక లేరు అన్న మాట ఉండకూడదు అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాను అని చెప్పి గర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తూ ఉన్నాను. 11 టీచింగ్ ఆసుపత్రులు, 6 అనుబంధ ఆసుపత్రులు, 8 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, 3 క్యాన్సర్ ఆసుపత్రులు, 16 కొత్త మెడికల్ కాలేజీలు, 16 కొత్త నర్సింగ్ కాలేజీలతో రాష్ట్రంలో వైద్య రంగంలో రూపురేఖలు మార్చబోతా ఉన్నామని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తూ ఉన్నాను. పేదలు, మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా వైద్యం అందించడానికి ఇటీవలి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద మొత్తంలో ఏ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఖర్చు చేయడం లేదు, ఒక్క మన రాష్ట్రం తప్ప అని చెప్పి చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నానని చెప్పి వేదిక మీద నుంచి తెలియజేస్తూ ఉన్నాను.